పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న గోల్డ్ నెక్లెస్లు చిన్న చిన్న నెక్లెస్లు వాటి డిజైన్స్ చూపించబోతున్నాను ఎందుకంటే చాలామంది నేను వేసుకున్నప్పుడు కానివ్వండి లేదంటే కొన్ని వీడియోస్లో కనిపిస్తాయి కదా అలాంటివి చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టమని చెప్పి అడుగుతున్నారు ఇంకా కొంతమంది కామెంట్స్లో కూడా నన్ను అడిగారు దాని పిక్ వీలైతే పెట్టండి లేదంటే మీ గోల్డ్ కలెక్షన్ చూపించండి అని చెప్పి అందుకని చెప్పి ఈరోజు స్మాల్ నెక్లెస్లు అనమాట పిల్లలు పెట్టుకోవచ్చు మనము కూడా పెట్టుకోవచ్చు ఆడపిల్లలు ఉంటే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెట్టచ్చు అలాగే మనం కూడా పెట్టుకోవచ్చు అలాంటి సింపుల్ డిజైన్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంకా వాటితో పాటు అవి కొనడం వెనక ఉన్న చిన్న చిన్నవి అనమాట కథల్లాగా కథలు కాదులేండి చిన్న చిన్న అవి కొన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి అట్లాంటివి మీకు షేర్ చేస్తూ చూపిస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా అండి మనం అసలు గోల్డ్ కొనేటప్పుడు ఏ టైపు డిజైన్స్ కొనుక్కోవాలి ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి కొనాలి మనకి ఎలాంటి కొనుక్కోవాలి ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు మీరు చూసే నెక్లెస్ ఇది ఖజానా జ్యువెలర్స్లో తీసుకున్నామండి ఇది మా వారి సెలెక్షన్ అనమాట టోటల్గా మా వారి సెలెక్షన్ ఇది ఆయనకి బాగా నచ్చింది వేరేది సంజనకి అరవంకి కొందామని వెళ్తే అప్పుడు ఆయనకి ఇది బాగా నచ్చింది అప్పుడు తీసుకున్నాం అనమాట ఇవ్వండి పాటు అంటే ఈ నెక్లెస్తో పాటు దేనికి కూడా ఇయర్ రింగ్స్ లేవు ఆల్రెడీ అక్కడ కూడా లేవు మేము సెపరేట్గా అన్నిటికీ మిక్స్ అండ్ మ్యాచ్ చూసుకుని తీసుకున్నాం అనుక అనమాట సెట్ అయ్యేటట్టు ఈ ఇయర్ రింగ్స్ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా సాలిడ్ చేత అనమాట గట్టి చేత చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా అట్లాగే నెక్లెస్ కూడా అంతేనండి సన్నగా ఉన్నా కూడా వెయిట్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇంకొకటి నేను వెయిట్ కూడా ప్రైస్ చెప్పట్లేదండి ఎందుకంటే మేము ఇప్పుడు కొన్నాయి కాదు కదా అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి కొన్నాము అందుకని చెప్పి బంగారం అనేది అందరికీ తెలిసిందే రేటు పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం అందుకునే రేంజ్లో లేకుండా పెరిగిపోతూ ఉంది మన నెక్స్ట్ నెక్లెస్ అండి ఇది ముచ్చాలు అలాగే కెంపులు తోటి ఉంది సింపుల్గానే నెక్లెస్ ఉంటుంది కానీ ఇది నేను ఎప్పుడు పెట్టుకున్నా మోస్ట్లీ ఇది నేనే పెట్టుకుంటాను సంజన తక్కువ పెట్టుకుంటుంది ఈవెన్ సంజన పెట్టుకున్నా కూడా చాలామంది దీన్ని పిక్స్ తీసుకున్నారు చాలా మంది అడుగుతారు అనమాట ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు పెట్టుకున్నా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది దీని వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి పాటు ఏమి ఇయర్ రింగ్స్ లేవు మేము తీసుకున్నాము ఈ విడిగా బుట్టలు ఇవిగోండి బుట్టలు ఇవి వేరే నెక్లెస్ కూడా మ్యాచ్ అవుతాయి అనమాట రెండిటికి కలిపి తీసుకున్నాము దీంతోపాటు అయితే ఏమి రాలేదు ఇవి సెవెన్ గ్రామ్స్ వెయిట్ ఉన్నాయి మన నెక్స్ట్ నెక్లెస్ అండి ఇది ఇది మల్బార్లో తీసుకున్నాము ఈసీఎల్ మల్బార్లో ఇందాక చూశారు కదా పింక్ స్టోన్ది అది కూడా మల్బార్లోనే తీసుకున్నాము ఇది తీసుకున్నప్పుడు మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇది గృహప్రవేశం ఉంటే వెళ్ళాము ఈసీఎల్ అక్కడ పూజ జరుగుతూ ఉంది వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఊరికే అలా తిరిగి వద్దామని చెప్పి బయటకు వచ్చి అలా రోడ్డు మీదకి వస్తే అక్కడ మల్బార్ ఉందనమాట ఇంకా లోపలికి వెళ్ళి దీంతో దీంతోపాటు సంజనకి ఒక చైన్ కూడా తీసుకున్నాము చూపిస్తానులేండి అది నచ్చింది నచ్చిందనమాట ఇది సింపుల్గా ఉంది అని చెప్పి ఇంకా తీసుకున్నాం వేళ ఇది ఇవి ఇందాక చూసారు కదండి ఆ నెక్లెస్ మీదకి దీని మీదకి రెండిటికి కూడా ఇవే పోగులు ఇంకా దీని వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఇది సింపుల్గా చైన్స్ వచ్చి మనకి గింజ రంగు బీడ్స్ ఉన్నాయండి అలాగే గ్రీన్ ఉన్నాయి మధ్యలో ముచ్చాలు ఉన్నాయి ఇంకా వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇంకా దీని మీదకండి ఇట్లా బుట్టలు తీసుకున్నాను ఇది అంటే మ్యాచింగ్ వీటికి ఏం దొరకలేదు నాకు ఇంకా ఇవి బాగుంటాయి లే అని చెప్పి తీసుకున్నాను సంజనాకి ఇట్లా ఈ పింక్ కలర్వి బుజ్జి బుజ్జి బుట్టలు కూడా ఉన్నాయి అవి అత్తయ్య సంజుకి ఎప్పుడు ఫిఫ్త్ బర్త్డేకో ఏమో తీసుకొచ్చారు బాగుంటాయి అవి కూడా అవి కూడా తను పెట్టుకుంటే అవి పెట్టుకుంటుంది నేనైతే ఇవి పెట్టుకుంటాను ఇదిగోండి సింపుల్గా ఉంది కదా ఇది సింపుల్ నెక్లెస్ అండి ఇది లైట్ వెయిటే ఉంటుంది చూడ్డానికి హెవీగా ఉన్నా కూడా లైట్ వెయిటే ఉంది ఇది ఇది సంజనాకన్ తీసుకున్న దీని దీని గురించే చెప్పింది నేను యాక్చువల్గా ఇది సంజనాకన్ తీసుకున్నారు మా మరొక తీసుకున్నాడు ఇది అయితే ఇది కొనేటప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మనము గోల్డ్ కొనేటప్పుడు జనరల్గా ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి కానీ ఆడపిల్లలు ఉన్నారంటే ఇద్దరం కూడా పెట్టుకుంటాం కదా ఎప్పుడైనా కూడా మనం అంటే పెద్దవాళ్ళు మమ్మీస్ పెట్టుకుని ట్రై చేసి అప్పుడు పిల్లలకి కొనండి ఎందుకంటే ఇది సంజనా మెళ్ళ పెట్టుకుంది యాక్చువల్గా పెట్టుకుంటే దానికి చాలా బాగుంది సంజుకి చాలా బాగుంది ఇంకా నేను పెట్టుకుని ట్రై చేయలేదన్నమాట ఇది ఎప్పుడన్నా నేను పెట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే మెడకేంటో పట్టేసినట్టుగా అదొకలాగా ఉంటుంది అనమాట బాగుంటుంది నెక్లెస్ డిజైన్ చాలా బాగుంది కాకపోతే ఈ రింగ్స్ ఇంకొక టూ త్రీ యాడ్ చేయాలన్నమాట నేను పెట్టుకోవాలంటే మన మెడల్ కొంచెం లావు ఉంటాయి కదా పిల్లలు ఏమో సన్నగా ఉంటాయి అందుకని చెప్పు ఎప్పుడైనా మమ్మీస్ పెట్టుకుని ట్రై చేసి పిల్లలకు కొనండి వాళ్ళకి ఎట్లాగో బాగుంటాయి ఏవి పెట్టినా కానీ అందుకని అదొక చిన్న టిప్పు నేను చెప్పేది అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా దీనికి రెండు రెండు వైపులా ఇట్లా పికాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది దగ్గరికి చూడండి డిజైన్ ఇది ఖజానాలో తీసుకున్నామండి ఇందాక బీడ్స్ది చెప్పడం మర్చిపోయాను పింకు ముచ్చాలు బీడ్స్ వచ్చినాయి అదేమో మల్బార్లో తీసుకున్నాము మోస్ట్లీ అన్నీ ఈ రెండేలండి మేము ఇంకా మామూలుగా అయితే గోల్డ్ అయితే అన్నీ విజయవాడలోనే ఇక్కడ ఏం చేపించలేదు ఇప్పటికీ ఏది మనం ఆర్డర్ ఇచ్చి అయితే మాత్రం అన్ని విజయవాడలోనే చేపించుకుంటాము ఇదిగోండి ఇట్లా పికాక్ టైప్ డిజైన్ అనమాట ఇది చాలా బాగుంది బాగుందని తీసుకున్నాం యాక్చువల్గా కాకపోతే ఏంటంటే ఇది నేను వేసుకుంటే అంత తీసుకున్న తర్వాత ఏం చేసాం మిస్టేక్ అనేది తర్వాత అనమాట ఈ ఇయర్ రింగ్స్ దీనికోసం తీసుకునే కాదండి ఇవి సంజనాది హారం మీదవి ఇవి విజయవాడలో చేపించాము హారం దాని మీద పోగులు అనమాట దీనికి కూడా అయ్యే గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా సరిపోతే అని చెప్పి దీనికోసం నేను సపరేట్గా తీసుకోలేదు పోగులు వీటి వెయిట్ హారంతో పాటే చేశారు కానీ ఒక టెన్ గ్రామ్స్ అట్లా ఉంటాయేమోలేండి ఇవి నెక్స్ట్ ఈ నెక్లెస్ వచ్చి మల్బార్లో తీసుకుందామండి అసలు చూడడానికి ఇట్లా ఉంటుంది కానీ ఇది పెట్టుకుంటే ఎంత హెవీ నెక్లెస్ అంటే ఎంత వెయిట్ ఉందో అనిపిస్తుంది అనమాట దూరంగా చూస్తే అంత బాగుంటుంది ఇది మల్బార్లో తీసుకున్నామండి దగ్గరికి చూడండి మీకు అర్థమవుతుంది డిజైను చూశారు కదా దగ్గరికి డిజైన్ చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే ఇంకా దీనికి చైన్స్ అవి వేయించాలండి వేయించలేదు వేయించింది అదే చే సేమ్ దీనికి కూడా ఎక్స్ రింగ్స్ వేయిస్తే ఏంటంటే సంజన పెట్టుకున్నప్పుడు సంజన వరకు అయితే బాగానే ఉంది నాకేమో ఇది ఇక్కడికి పైకి వెళ్ళిపోతుంది అనమాట దానికి అందుకని పొడుగు సరిపోలేదు అని చెప్పి తీసేసి మళ్ళీ ఇది వేసాము మళ్ళీ ఎక్స్ట్రా రింగ్స్ యాడ్ చేయించాలి దీనికి వెయిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి ఇంకా దీంతోపాటు కూడా ఏమీ ఇయర్ రింగ్స్ రాలేదు మేము అక్కడే మల్బార్లోనే తీసుకున్నాం ఇవి ఇయర్ రింగ్స్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ అండి లాకెట్కి వచ్చా ఇట్లా ముందు బంచ్ లాగా ఉంది కదా దానికి పైన ఏమో పింక్ స్టోన్స్ ఉన్నాయి ఈ కింద అలా పొడవుగా చిన్నగా పొడవుగా చిన్నగా అలా మూడు లెంత్ల్లో వేలాడతాయి అనమాట గుత్తిలాగా ఇంకా పైన మొత్తం ఇట్లా డబల్ చైన్ వచ్చి అక్కడక్కడ కూడా పింకును గ్రీన్ స్టోన్స్ ఉంటాయి అడ్జస్టబుల్ అనమాట ఇంకొకటండి మనము ఆడపిల్లలు కూడా ఉన్నారు అని కొనేటప్పుడు గోల్డ్ కంపల్సరీ ఇట్లా అడ్జస్టబుల్ ఉండేదే మనం చూసి కొనుక్కోవాలి ఎందుకంటే చిన్నపిల్లలకి మనము లెంత్ తగ్గించి పెట్టుకోవడానికి వాటికి వీలుగా ఉంటుంది బాగుంటాయి కూడా ఈ గోల్స్ కూడా అండి ఇది మీరు కూడా నోటీస్ చేశారో లేదో మరి ఇది ఖజానాలో స్టార్టింగ్ ఈ మోడల్ వచ్చినప్పుడు కాజల్ యాడ్లో ఇదే వేసుకునేది అంటే ఖజానా జ్యువెలర్స్ది కాజల్ బ్రాండ్ అంబాసిడర్ అప్పట్లో మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ ఇది మేము మామూలుగా ధనత్రయోదశికి ఏదో కొందామని చెప్పి మల్బార్ ఇందాక చూపించాను కదండి త్రీ చైన్స్ది అది తీసుకున్న రోజు మేము ఖజానాలో కూడా ఊరికి అట్లా ఒక లిక్ వేద్దామని చెప్పి ఎదురుగుండానే కదా దిల్సుకునగర్ది ఆపోజిట్లోనే ఉంటాయి కొంచెం దూరంలో రిటర్న్ వస్తూ ఊరికే అలా వెళ్ళామనమాట అప్పుడే షాపు వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉన్నారు అన్నీ సర్దుకుంటున్నారు లోపల పెట్టుకుంటారు కదా అలా అన్నీ సర్దుకుంటున్నారు మేము క్యాజువల్గా అలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళని నేనే ఊరికే అక్కడ మోడల్లో పెట్టుంటాయి కదా డిస్ప్లేలో అప్పుడే ఇది జస్ట్ వచ్చిందంట వాళ్ళు సర్దుతున్నారనమాట అరేంజ్ చేసుకుంటారు కదా మార్నింగ్ కోసం అని చెప్పి ఇంకా నాకంట ఇది పడింది పట్టంతో మా వారిని ఒక్కటి కొనిపించండి ఇంకా మళ్ళీ అడగను అసలు వన్ ఇయర్ వరకు అని అంటే దానికి అంత సీన్ ఎందుకు తీసుకుంటే తీసుకో అని చెప్పి వాళ్ళకి అప్పుడు కొంచెం అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట అది దీని కథ దీని వెయిట్ వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ అండి ఇంకోటి ఇది బుజ్జిది నెక్లెస్ కాదులేండి ఊరికే ఆటితో పాట వచ్చిందని చూపిస్తుంది అని ఇది ఇది సంజన అప్పుడప్పుడు వేసుకుంటుంది చైన్ చాలా లైట్ వెయిట్ కాకపోతే ఈ బాల్ ఉంది చూసారా ఇది మొత్తం స్టోన్సే అనమాట రౌండ్గా ఇంకా దాని కింద ఇవి రెండు పై చిన్న చైన్స్ అలాడుతున్నాయి దీని వెయిట్ నాకు గుర్తులేదండి అంతే సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉండి ఉంటుందేమో చైన్కి ఒక స్టోరీ ఉంది మళ్ళీ అంటే రెండు రెండు చోట్ల తీసుకున్నాం అనమాట చో పెండెంట్ ఒక దగ్గర చైన్ ఒక దగ్గర ఈ పెండెంటు ఖజానాలో తీసుకున్నామండి ఇది డైమండ్ ఇది పెండెంట్ స్టోన్స్ ఉన్నాయి కదా వైట్ కనిపించేవన్నీ కూడా డైమండ్సే చైన్ ఏమో మల్బార్లో తీసుకున్నామండి ముత్యాల నెక్లెస్ చూపించాను కదా పాటు తీసుకున్నాం ఇది దీని నాకు వెయిట్ గుర్తులేదు అసలు అస్సలు అంటే అసలు గుర్తులేదు పెండెంట్ సపరేట్గా ఎంత పడిందో ఇలాంటిది సేమ్ పెద్దది మా వారికి ఉంటుంది మెడలో మా దగ్గర ఉన్నవి లైట్ వెయిట్వి అవి అండి చూపించాను లైట్ వెయిట్వి అంటే హెవీ ఓ ఎన్నో ఉన్నాయనేం కాదు పిల్లలకి ఆడపిల్లలకి ఇప్పటి నుంచే మనము కొనాలండి బంగారం ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఒక్కసారే కొనాలన్నా మనం ఏం కోటేశ్వరులం కాదు కదా ఒక్కసారే వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టేసి తెచ్చేసుకోవడానికి ఏంటంటే ఉన్న ఎప్పుడు ఉంటే అప్పుడు కొద్ది కొద్దిగా మనము సేవింగ్స్ మన దగ్గర ఉన్నాయి అనుకున్నప్పుడు అది కడ్డీ రూపంలో మనకు తెలిసిన జ్యువెలర్స్ అయితే కడ్డీ రూపంలో ఇస్తారు లేదంటే బిస్కెట్లో కూడా కొద్దిగా తీసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంటుంది అట్లా తీసుకుని ఉంచుకున్నాం అనుకోండి మనకి పిల్లలకి రేపు ఉత్తర ఉత్తర పెళ్లి చేసే టైంకి అప్పుడు మోడల్ ఏది ఉంటే అప్పుడు అది చేయించుకోవచ్చు ఇప్పుడు నుంచే ఆర్నమెంట్స్ రూపంలో తీసుకున్నాం అనుకోండి అవి చేంజ్ చేస్తే ఎంత తరుగులు పోతాయో సగానికి సగం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి నేను తనకంటూ సెపరేట్గా ఏం తీసుకోలేదు మల్టీపర్పస్గా ఇద్దరు పెట్టుకుంటాంలే అనే పర్పస్లోనే తీసుకున్నాను ఏ తీసుకున్నా నాకు కూడా పెద్ద పెద్దవి లావు లావి నాకు వేసుకోను నేను అదండి మా జ్యువెలరీ కలెక్షన్ అంటే నెక్లెస్ కలెక్షన్ మరి మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అంటే కొనుక్కోవాలి అనే ఐడియా ఉన్న వాళ్ళకి జస్ట్ డిజైన్స్ ఐడియా ఉంటాయి ఇప్పుడు వచ్చే మోడల్స్ ఇంకా వేరే ఉంటున్నాయి అనుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అందరం ఆరోగ్యంగా ఉందాం మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం పిల్లల్ని ప్రేమిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత